మరి అదే మద్దతు మీరు తెలిపారు కదా, వైఎస్ఆర్సీపీ మరి ప్రాణాలకు తెగించి మరి నిరాహార దీక్ష చేస్తున్నారే, మరి ఢిల్లీలో రాజీనామాలు చేశారే, మరి ఆలకు కూడా వెళ్ళి మా మద్దతు తెలిపారా మీరు? తెలపలేదు. మరి పవన్ కళ్యాణ్ రోడ్ల మీదకి వచ్చాడే, పాదయాత్ర చేస్తున్నాడే, మరి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారా? తెలపలేదు. మరి కమ్యూనిస్టులు చేస్తున్నారే, వాళ్ళకు తెలపలేదు. మరి ప్రజా సంఘాలు చేస్తున్నాయి, వాళ్ళకు తెలపలేదు. కానీ ఒక పార్టీకి చేయడం తప్పు. ఒక పార్టీ అదే వ్యక్తి నానా తిట్లు తిట్టారు సినిమా ఫీల్డ్ని. మరి భయపడి వెళ్ళారా? ఆ టూ డేస్కే మీరు వెళ్ళారు, భయపడి వెళ్ళారా? మరి జారిపడి వెళ్ళారా? వన్, ఈరోజు నేను ఇప్పటికే చెప్తున్నా, మీరు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు మా అసోసియేషన్. మన ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేశారు. దేనికోసం చేశారండి? ఒక అమ్మాయి మెంబర్షిప్ కోసం. ఆ అమ్మాయి ఏదో వచ్చింది మిమ్మల్ని అడిగిందని చెప్పి, ఆ అమ్మాయి రోడ్డు మీద నేను టోటల్ అదనకంగా నిర్దించానని చెప్పేసి పెడితే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసి మీరు ఆ అమ్మాయి కోసం మీరు మొత్తం టోటల్గా బ్యాన్ చేసి మీటింగ్ పెట్టారే, అంతకన్నా తక్కువైపోయిందా ప్రత్యేకవాదా? అంతకన్నా చిన్నదైపోయిందా ప్రత్యేకవాదా? 5 కోట్ల మంది జనాలు మనల్ని అభిమానిస్తున్నారే, మన ప్రాణానికి ప్రాణం పెట్టి చూస్తున్నారు. ఆ ప్రజలు రోడ్డు మీదకి వస్తే మన అందరం కలిపి తమిళనాడులో కావేరీ నిధులు కావేరీ కోసం మొత్తం అందరూ కూర్చొని ఏకదాటి మీద చేసే నాట్ ఓన్లీ పార్టీస్ అందరూ సినిమా ఫీల్డ్ ఒక్కదాటి మీద ఒక్కరోజు నిరసన చేశారే. మీరు దేశం మొత్తం అందరం కలిపి ఒక్కరోజు షూటింగ్ ఆపి మీరు ఎందుకు నిరసన తెలపలేదు? ఈ రోజు దాకా ఎందుకు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టలేదు? అందుకే ఈ వారం రోజుల లోపల మీరు అందరూ మా అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, నిర్మాతల మండలి కానీ, మీరందరూ కలిపి వారం రోజులపై ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి ఒక్కరోజు సినిమా షూటింగ్స్ కానీ ఏమీ లేకుండా, షూటింగ్స్ థియేటర్స్ ఏమీ లేకుండా వాళ్ళందరూ బంద్ చేసి హైదరాబాద్ రావచ్చు, విజయవాడ రావచ్చు. హైదరాబాద్లో కూడా ఇంకా 6 సంవత్సరం ఉమ్మడి క్యాపిటల్ ఉంది మనకి, కనుక దాంట్లో ఇక్కడ కూడా మనం నిరసన తెలపవచ్చు. దయచేసి ప్రత్యేక వాదా కోసం నిరసన తెలపాలి, అందరూ సపోర్ట్ చేయాలి. పెద్ద హీరో నుంచి చిన్న హీరో దాకా, పెద్ద థియేటర్ నుంచి చిన్న థియేటర్ దాకా, ప్రొడ్యూసర్ నుంచి చిన్న ప్రొడ్యూసర్ దాకా కార్మికులు అందరూ కలిపి ఒక్కరోజు నిరసన తెలపాలని అందరికీ లెటర్ రూపంగా రాసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.